ఇక్కడ చూడండి మనకి క్రైసాంతిమ నెక్స్ట్ స్పీసీస్ ఏంటంటే మనకి క్రైసాంతిమ ఈ స్పీసీస్ మనకి దీని కామన్ నేమ్ మమ్స్ అని చెప్తాం క్రైసాంతస్ అని చెప్తాం ఫ్లవరింగ్ అయితే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క జీనస్ ఏంటంటే క్రైసాంతిమ ఫ్యామిలీ వచ్చి మనకి ఆస్ట్రేసి ఆర్డర్స్ వచ్చి మనకి ఆర్డర్ ఆస్ట్రేలియన్స్ అని చెప్తాం అయితే దీని నేటివ్ ప్లేస్ మనకి ఎక్కడని చెప్తామంటే మనకి ఈస్ట్ ఆసియా అండ్ నార్త్ ఈస్టర్న్ యూరోప్ అని చెప్తాం మనకి ఇక్కడ అంటే మోస్ట్ ఆఫ్ ది స్పీసీస్ అనేవి మనకి ఆరిజినేటెడ్ ప్లేస్ వచ్చి ఈస్ట్ ఆసియా అని చెప్తాం మనకి ఇక్కడ ఈస్ట్ ఆసియాలో ఎక్కడంటే మనకి సెంటర్ ఆఫ్ ది అట్ ది సేమ్ టైం రెండోది ఏంటంటే సెంటర్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ చైనా అని చెప్తాం ఇక్కడ స్పీసీస్ అనేవి చాలా ఎక్కువ అమ్మా అంటే కొన్ని వందల్లో ఉంటాయన్నమాట ఇక్కడ క్రైసాంతమం స్పీసీస్ అనేవి కొన్ని వందల్లో ఉంటాయన్నమాట అందువల్ల ఏంటంటే మనకి ఈ హార్టికల్చర్లో ఈ స్పీసీస్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మనకి దాన్ని కౌంట్ చేయడానికి కూడా అన్కౌంటబుల్ అని చెప్తాం మనకి ఇక్కడ అన్కౌంట్లెస్ అని చెప్తాం మనకి ఇక్కడ అందుకని ఇక్కడ ఏంటంటే అన్కౌంట్లెస్ అని ఎందుకు చెప్తామంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి కనిపించడం అంటే ఫ్లవరింగ్ సీజన్ కానివ్వండి సారీ ఫ్లవర్ కలర్స్ కానివ్వండి వెరైటీస్ అనేవి నంబర్ ఆఫ్ అనేవి జీనస్ అనేవి ఉంటాయన్నమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం కౌంట్లెస్ అని చెప్తాం అయితే ఇక్కడ మనకి ఈ ప్లాంట్కి సంబంధించిన హైట్ కనుక తీసుకుంటే చూడండి ఒకసారి హైట్ కనుక తీసుకున్నట్లయితే ప్లాంట్ హైట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లాంట్ హైట్ కనుక తీసుకుంటే సెంటీమీటర్లు అయితే 30 నుండి 90 సెంటీమీటర్ల అనేది పెరగడం అనేది జరుగుతుంది ఇది పెరగడం అంటే 2 to 3 ఫీట్స్ అనేది పెరగడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం విడ్త్ కనుక తీసుకున్నాం అనుకోండి చుట్టూ కూడా అంటే మొక్క హైట్తో పాటుగా లేటరల్ సైడ్ కూడా ఏంటంటే 2 నుండి 3 ఫీట్లు అనేది పెరగడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ఏ తీసుకున్నప్పుడు కూడా అంటే మ్యాక్సిమం ప్లాంట్స్ అనేవి ఇవన్నీ కూడా ఎలాగుంటాయంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయమ్మా ఫ్లవర్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరెట్స్ అనేవి ఫ్లవర్లో ఐడెంటిఫై చేస్తాం ఆల్రెడీ మీకు ఇందాక చూపించాం మనకి ఇక్కడ అంటే లీవ్స్ అన్నీ కూడా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటే అంటే గ్లోజీ అండ్ డార్క్ లీవ్స్ ఉంటే అంటే కాంట్రాస్టింగ్ కనుక తీసుకున్నట్లయితే చూడడానికి గ్లాజీ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటే ఫ్లవర్స్ మాత్రం ఏంటంటే మనకి ఫ్లోరెట్స్ అని చెప్తామమ్మా ఇక్కడ ఈ ఫ్లవర్లో ఉండేటువంటి పెటల్స్ అన్నింటిని కూడా ఫ్లోరెట్స్ అని చెప్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సెంటర్లో మనకి ఏ ఫ్లవర్ తీసుకున్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి ఇక్కడ చుట్టూ కూడా పెటల్స్ అనేవి రే ఫ్లోరెట్స్ అంటే చుట్టూ రే ఫ్లోరెట్స్ మధ్యలో డిస్కీ ఫ్లోరెట్స్ ఉంటాయి అంటే చుట్టూ ఉన్నవి ఒక కలర్ ఉంటే సెంటర్లో ఉన్నవి ఒక కలర్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి షేరింగ్ ఇంకొక స్పీసీస్ చూపిస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసుకోండి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ స్పీసీస్ తీసుకుంటే చూడండి ఇక్కడ మీకు చుట్టూ ఉన్నది ఎలా ఉంది వైట్ కలర్ ఉన్నాయి మనకి రే ఫ్లోరెట్స్ అని చెప్తాం సెంటర్లో ఉన్న మాత్రం ఎల్లో కలర్లో కనిపించడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ కనుక తీసుకున్నట్లయితే ఈ మోడల్ అనేది ఉండొచ్చు లేదనుకోండి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి వాటిలో కూడా ఏంటంటే యాక్చువల్గా ఏం చెప్తాడంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా అంటే మ్యాక్సిమం మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది అనమాట ఇవి అదేవిధంగా ఇది వాటర్ ఫెసిలిటీ కూడా చాలా ఈజీగా ఉండి ఎక్కువగా సన్లైట్ ఉన్నటువంటి ఏరియాలో బాగా పెరగడానికి అనుకూలంగా ఉంటాయని చెప్తాడనమాట అయితే దీంట్లో కూడా చూడండి ఒకసారి ఇంకో షేరింగ్ చూపిస్తాను దీంట్లో కూడా వెరైటీ చూడండి అసలు మనకి దీంట్లో వెరైటీస్ అనేవి చూడండి ఇక్కడ అంటే చూడండి ఇక్కడ దీని ఏం చెప్తాడంటే క్రిస్టియన్ హెమామ్ అని చెప్తాడు ఇంట్రడ్యూస్ టు ది జర్మనీ అని చెప్తాడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎండ అనేది ఎక్కువగా ఉండాలని చెప్తాడు మనకి అదేవిధంగా మనకి నీటిపారుదల ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో పెరుగుతామనేది జరుగుతుంది అనమాట అంటే వాతావరణం కూడా మనకి ఏంటంటే సన్లైట్ అనేది ఎక్కువగా పడితే మనకి ఇది పెరగడం అని జరుగుతుంది అనమాట అంటే క్రైసాంతమం స్పీసీస్లో మనకి చాలా ఉన్నాయమ్మా ఎల్లో కలర్ కానివ్వండి వైట్ కలర్ కానివ్వండి డార్క్ కలర్ ఉన్నటువంటి డిఫరెంట్ కలర్స్ అనమాట అంటే డార్క్ ఎల్లో కానివ్వండి డార్క్ మనకి రెడ్ కానివ్వండి ఇటువంటి మనకి కనిపిస్తాయమ్మా ఇది క్రైసాంతం స్పీసీస్లో
అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఆస్ట్రేస్ మెంబర్ సంబంధించిన ఏమన్నమాట ఇక్కడ దీంట్లో మనకి మనకి మనల దగ్గర కూడా చూస్తాం మనకి ఇవి ఏ క్రైసాంతమంలో అంటే చామంతలు అని చెప్తాం కదా చామంతుల్లో డిఫరెంట్ అనేది చెప్తాం మనకి ఇక్కడ అంటే చిట్టి చామంతని ముద్ద చామంతని లేదంటే రేఖ ఇవి ఇలాగ ఏంటంటే మనకి డిఫరెంట్ 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 మనకి చామంతి అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మల్టిపుల్ కలర్స్లో కనిపిస్తాయి అన్నమాట అంటే ఇక్కడ మల్టిపుల్ కలర్స్లో కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మనకి క్రైసాంతమం మ్యాక్సిమం ఈ క్రైసాంతమం మ్యాక్సిమం మాత్రం మనకి ఏంటంటే ఇక్కడ క్రైసాంతమం మ్యాక్సిమం అనేది ఓన్లీ మనకి ఏ కలర్ కనిపిస్తుందండి మనకి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది మీకు చూపించాను చూడండి ఆటితో పాటుగా మనకి డిఫరెంట్గా డిఫరెంట్ కూడా మనకి కనిపించినవి ఆ డిఫరెంట్ కూడా ఒకసారి చూడండి ఇంకోటి చూపిస్తాను ఇంకో షేరింగ్ ఆ షేరింగ్ చూసి ఆపేస్తాను మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్రైసాంతమం స్పీసెస్ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ క్రైసాంతమం మ్యారిఫోలియం అని ఉంది మనకి ఇక్కడ చూడండి ముద్దగా ఉన్నది అంటే లైట్ పింక్ ఉంది డార్క్ ఎల్లో ఉంది వైట్ ఉంది దాని పక్కన కూడా క్రైసాంతమం ఫ్లవర్స్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా పింక్ కలర్ ఉంది నెక్స్ట్ మనకి కింద చూడండి ఇక్కడ డిఫరెంట్ అనమాట అన్నీ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేవి డిఫరెంట్ కలర్స్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట అంటే వైట్ కలర్తో పాటుగా ఆల్టర్నేట్ మనకి ఏంటంటే డిఫరెంట్ మల్టిపుల్ వెరైటీస్ అనమాట అక్కడ చూడండి ఇక్కడ ప్రతిదానికి కూడా క్రాసింగ్ ఇచ్చినట్టుగా ఉంది మనకి మమ్స్ అని గ్రోయింగ్ మమ్స్ అని ఇచ్చాడు ఇక్కడ చూడండి గ్రోయింగ్ మమ్స్ అని చూడండి డార్క్ కలర్లో ఉంది ఇక్కడ మనకి డార్క్